హలో అండి, మీ అందరికీ చిట్టి పాపాయి కథలకి స్వాగతం. ఈరోజు మనం లోభికి గుణపాఠం అనే ఒక చందమామ కథ చెప్పుకోబోతున్నాము. ఒక ఊళ్ళో శ్రీపతి, జగపతి అని ఇద్దరు యువకులు ఉండేవారు. శ్రీపతి సంపన్నుడు, జగపతి పేదవాడు. అయినా ఇద్దరికీ మంచి స్నేహం ఉండేది. ఒకనాడు వారిద్దరూ కలిసి గ్రామాంతరం వెళుతూ ఉంటే ఒక ఊరి బావి వద్ద ఇద్దరు ఆడపిల్లలు చేదలతో నీరు తోడుకుంటూ కనిపించారు. శ్రీపతి తన మిత్రుణ్ణి ఒక చెట్టు నీడను ఉండమని, తాను దాహం తీర్చుకునేటందుకు బావికేసి నడిచాడు. అందులో అతనికి ఆడపిల్లలు మాట్లాడుకునే మాటలు వినిపించాయి. శ్రీపతి అంత దూరంలో ఆగి వినసాగాడు. రంగు చీర కట్టుకున్న పిల్ల తెల్ల చీర కట్టుకున్న పిల్లతో, లక్ష్మీ నిజం చెప్పు, నువ్వు ఎలాంటి మొగుడు కావాలని అనుకుంటున్నావు అన్నది. అనుకోటానికేం రోహిణి, నాకు పెద్ద కోరికలే ఉన్నాయి. బోలెడు నగలు, చీరలు కావాలి, పెద్ద మేడ ఉండాలి, పనివాళ్ళు ఉండాలి, భోజనంలోకి చాలా కూరలు, పిండి వంటలు కావాలి. మనం కావాలనుకున్నవన్నీ దొరుకుతాయా అన్నది లక్ష్మి. రోహిణి నిట్టూర్పు విడిచి, నాకు అలాంటి కోరికలేవీ లేవు తల్లి, ఉన్నదానితో తృప్తిపడటం ముఖ్యం. నగలు, చీరలు ప్రాప్తాన్ని బట్టి వస్తాయి. తిండికేమిటి, ఇంత గోంగూర పచ్చడి చాలు, జిహ్వచాపల్యం ఇన్ని బఠానీలు తిన్నా తీరుతుంది అన్నది. ఈ మాటలు విన్న శ్రీపతికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఇద్దరు పిల్లలు పెళ్లి కావలసిన వాళ్లే. రోహిణి వంటి భార్య తనకు వస్తే దుబారా ఖర్చు ఉండదు. లక్ష్మి వంటి భార్య వస్తే పేదవాడైన జగపతి ఎలా తట్టుకుంటాడో చూడాలన్న దుర్బుద్ధి శ్రీపతికి కలిగింది. అందుచేత అతను జగపతి దగ్గరికి తిరిగి వచ్చి, బావి దగ్గర పిల్లలిద్దరికీ పెళ్లి కాలేదులాగుంది, మనం కూడా పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాం కదా, రంగు చీర కట్టుకున్న పిల్లను నేను చేసుకుంటాను, తెల్ల చీర కట్టుకున్న పిల్లను నువ్వు చేసుకో, సరేనా అన్నాడు. జగపతి సరేనన్నాడు. స్నేహితులిద్దరూ ఆ పిల్లల వెనకగా ఊళ్ళోకి వెళ్ళి పెళ్లి ప్రయత్నాలు చేశారు. ప్రయత్నాలు ఫలించాయి. పెద్ద కోరికలు గల లక్ష్మి జగపతిని పెళ్ళాడి అతని పూరికొంపలో అడుగుపెట్టింది. ఏ పెద్ద కోరిక లేని రోహిణి శ్రీపతిని పెళ్ళాడి అతని పెద్ద మేడలో అడుగుపెట్టింది. శ్రీపతి ఇంట అడుగుపెడుతూనే ఇల్లంతా కలియజూసి, ఇంత ఇంట్లో ఒక్క నౌకరు కనిపించడేమిటి అని అడిగింది. శ్రీపతి తేలికగా నవ్వేసి, నౌకరెందుకు, జీతందండగా, మన పనులు మనమే చేసుకుంటే పోలేదా, అది వరకు ఒక నౌకరు ఉండేవాడు, మాన్పించేశాను, నువ్వున్నావు కదా, ఇద్దరము చిరొక పని చేసుకుందాం అని అన్నాడు. రోహిణి వంటకు ఉపక్రమిస్తూ, ఏం కూరలు వండమంటారు, పిండి వంటలు ఏం చెయ్యను అని భర్తను అడిగింది. కూరలంటావేమిటి, అన్నంలోకి కాస్త గోంగూర పచ్చడి చాలదు, పిండి వంటలు దేనికి, కాసిని బఠానీలు పట్టుకు వస్తా, వాటితో నోటి ఉబలాటం తీరుతుంది అన్నాడు శ్రీపతి. ఆ రాత్రి రోహిణి తన భర్తతో, మనకు ఇంత సిరి సంపద ఉన్నది కదా, నాకు మంచి మంచి చీరలు, నగలు తెచ్చిపెట్టండి అని అన్నది. దానికి శ్రీపతి, ఇదిగో నువ్వు ఇలా అడగకూడదు, సిరి ఉన్న మాత్రాన దండుగ ఖర్చులు చేయకూడదు, చీరలు నగలు దేనికి, తృప్తి ఉండాలి అని అన్నాడు. వట్టి లోబి అని రోహిణి తన భర్తను తిట్టుకున్నది. మర్నాడు శ్రీపతి నిద్రలేచేసరికి ఇంట్లో నలుగురు మనుషులు పనుల మీద తిరుగుతూ కనిపించారు. ఎవరు మీరు, ఇక్కడ ఏం చేస్తున్నారు అని అతను వాళ్లను అడిగాడు. పని మనుషులం బాబయ్య, అమ్మగారు ఇవాళ నుంచి మమ్మల్ని పనిలోకి రమ్మన్నారు అన్నారు వాళ్ళు దండాలు పెట్టి వినయంగా. ఏమిటి, ఏకంగా నలుగురే, పొండి, మిమ్మల్ని నేనెక్కడ భరిస్తాను అని శ్రీపతి అరిచాడు. అంతలో రోహిణి వచ్చి భర్తతో శాంతంగా, మీరు ఊరుకోండి, ఈ నలుగురినేమిటి, 40 మంది నౌకర్లను భరించే శక్తి మనకున్నది అని నౌకర్లతో, ఇక్కడెందుకు, వెళ్ళి మీ పనులు మీరు చూసుకోండి అని పంపేసింది. శ్రీపతి భోజనానికి కూర్చోగానే వంటవాడు వచ్చి 4 కూరలు, పిండి వంటలు వడ్డించాడు.
నా కొంప గుల్లా అవుతున్నది అని శ్రీపతి అరిచాడు. ఊరుకోండి, పనివాళ్ళు నవ్విపోతారు. మనం ఎంత తిని ఇతరులకు ఎంత పెట్టగలం, ఎందుకు బాధపడతారు అన్నది రోహిణి. మరో 4 రోజులు గడిచాక రోహిణి రకరకాల బట్టలు నగలు కొని తెచ్చి తన భర్తకు చూపింది. వాటిని చూసి శ్రీపతి, బాబోయ్ నేను బికారినైపోయాను అంటూ బావురుమని ఏడిచాడు. రోహిణి అతని కళ్ళు తుడుస్తూ, ఏడవకండి ఊరుకోండి అని ఓదార్చింది. ఏడవక ఏం చేయమన్నావు, ఆనాడు బావి దగ్గర నీ మాటలు విని మోసపోయాను, వట్టి అబద్ధాల కోరవి అన్నాడు శ్రీపతి. రోహిణి ఆశ్చర్యపడుతూ, అదా సంగతి, ఆ రోజు నా మాటలు విని నన్ను చేసుకున్నారన్నమాట, అయినా నేను అబద్ధాల కోరని కాను, మనకు గతి లేకపోతే సరిపెట్టుకునే దాన్నే, ఇప్పుడు అలా కాదు కదా, కావలసినంత ఉన్నది అని అన్నది. తన సంగతే ఇలాగుంటే లక్ష్మిని పెళ్ళాడిన జగపతి ఎలా బాధపడుతున్నాడో అనుకున్నాడు శ్రీపతి. అతను జగపతి ఇంటికి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి జగపతి లక్ష్మి భోజనం చేస్తున్నారు. శ్రీపతిని చూసి జగపతి, రారా అంటూ ఆహ్వానించాడు. శ్రీపతి ఆ దంపతులకు ఎదురుగా చతికిలబడి అంతులేని గొంతెమ్మ కోరికలు గల లక్ష్మితో ఈ జగపతి ఎలా వేగుతున్నాడో అని తనలో తాను అనుకున్నాడు. కానీ జగపతి మొహం చూస్తే అతను భార్యతో యాతన పడుతున్న లక్షణాలు ఏవీ కనిపించలేదు. అతను మంచి ఉత్సాహంతో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. వాళ్ళు ఉత్త గోంగూర పచ్చడి మెతుకులే తింటున్నారు. లక్ష్మి మొహంలో అసంతృప్తి లేదు. కావటానికి పూరిల్లే అయినా చాలా శుభ్రంగా ఉన్నది. జగపతి భోజనం ముగించి వచ్చి శ్రీపతి పక్కన కూర్చుంటూ, నిన్ను కలుసుకుందామంటే తీరటమే లేదు, ఎలా ఉన్నది నీ కొత్త సంసారం అన్నాడు. నా సంసారానికేళ్ళే, నీకంత తీరకపోవటానికి కారణమేమిటి అని శ్రీపతి అడిగాడు. అటు చూడు, పెరడంతా చదును చేసి శుభ్రం చేసి మొక్కలు నాటాం, అవి కాపుకు వచ్చాయంటే మాకు బోలెడు ఆదాయం అన్నాడు జగపతి. నీ భార్య కూడా నీతో పాటు శ్రమ పడుతున్నదా, నగలు చీరలు కావాలని వేధించటం లేదా అని అడిగాడు శ్రీపతి. అదేమీ లేదే అన్నాడు జగపతి. అయితే ఆనాడు బావి దగ్గర జరిగిన సంభాషణ తారుమారైందన్నమాట అన్నాడు శ్రీపతి. తారుమారు ఏమీ లేదు అన్నగారు, ఆనాడు నాకు ఆ కోరికలన్నీ ఉన్న మాట నిజమే, కానీ ఇప్పుడు ఉన్నదానితో తృప్తిపడటం నేర్చుకున్నాను అన్నది లక్ష్మి. శ్రీపతి గుణపాఠం నేర్చుకున్నాడు. సంపద కోరికలను వృద్ధి చేస్తుంది, పేదరికం వాటిని అదుపులో ఉంచుతుంది. కథ సమాప్తం. ఈ కథలు కనుక మీకు నచ్చుతూ ఉన్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి కథలు వినటానికి చిట్టిపాపయ్య కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.